చీరాలలో ఉన్న టీడీపీ వర్గీయులు, బలరామ వర్గీయులు, టీడీపీ నాయకులు, మీ అందరికీ ఒక మనవి చేస్తున్నా. ఆశుబోతులు అంటారు మిమ్మల్ని. ఏమంటారు? ఆశుబోతులు. మీకు డిపాజిట్లు కూడా రావు చీరాలలో. ఏ పల్లె వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా మేము జగనన్న సీఎం చేసుకోవాలి, చీరాలలో ఎమ్మెల్యే అమంచిని ఎమ్మెల్యే చేసుకోవాలి, నందిగం సురేష్ అన్న ఎంపీ చేసుకోవాలి. ఇదే బడి. ఎవరిని కదిలించినా అన్నా ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న మా గుర్తు, మేము ఫ్యాన్ కేసామని అన్నాడు. నా పక్కన ఉందే సైకిలు, సైకిల్ చూసారుగా, ఆ సైకిల్ గుర్తు కనపడడం వెంటనే దాని అంకమ్మ చింపేయాలనిపించిందంట ఆ బ్యాలెట్ బాక్స్లో. సైకిల్ గుర్తు కనపడుతుంటే ఇట ఇట్లా ఇస్రేయాలనిపించిందంట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలు, అన్యాయాలు, దొంగ హామీలు అంత బాధాకరంగా అనిపించింది ప్రజలకి. చీరాల్లో మీకు తెలుసా, ఇలాంటి సైకిల్ చుత్తి చుత్తుగా ఓడిచారండి. ఏమైతుంది, షెడ్లో పడిపోలా సైకిల్? అంతే దాని పరిస్థితి, దాని పరిస్థితి అంతే. సైకిల్ని అట్ట పడేశారు చీరాల ప్రజలందరూ కూడా. బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా, బలరాం వర్గీయులారా, టీడీపీ నాయకులారా, అది చీరాల పరిస్థితి. రేపు రేపు నియోజకవర్గంలో 23 తారీఖున చీరాల పరిస్థితి అది. మళ్ళీ ఇదిగో ఏమి లేదు, ఇట్లా ఇట్లా తీసుకుని జనం ఇసిరేయాలనిపించిందండి జనానికి. అట్లా ఇసిరేసారు సైకిల్. సైకిల్ పరిస్థితి ఏమీ లేదు. నేను చెబుతున్నా, నా చేతిలో జెండా ఉంది, రెపరెపలాడుతున్న జెండా, ఫ్యాన్, వైఎస్ఆర్సిపి జెండా. ఈ జెండా చూసిన వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చాడు, చాలామంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నవరత్నాలు గుర్తొచ్చి బూత్లోకి వెళ్ళినప్పుడే వెంటనే బాలాజీ అన్న సైతమే ఫ్యాన్కి గుద్దోగుద్దు. సో చీరాలలో 23 తారీఖున గడియార స్తంభంలో జెండా పాతనను, సైకిల్ని తరిమి కొట్టారు ప్రజలు. ఆ విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 83,000 ఓట్లు చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆమంచికి వేశారు. టీడీపీకి 60,000 నుంచి 65,000 ఓట్లు టీడీపీకి పడుతున్నాయి అనే విషయం గుర్తుపెట్టుకో. మా మెజారిటీ 13,000 నుంచి 30,000 లోపైన రావచ్చు, 13,000 తగ్గదనే విషయం కూడా చీరాల ప్రజలు చెబుతున్నారు. ఎవరు భయపడొద్దు, ఈ టీడీపీ ఓళ్ళు కావాలనే అరాచకొన్ని ఐక్యని క్రియేట్ చేస్తున్నారు. ఒక్క ఓటు కాదు కదా, అసలు ఎవరే లేదండి టీడీపీకి, ఏదో అక్కడక్కడ కొంతమంది వేశారు. సో ఏం ప్రాబ్లం లేదు, ఆమంచి కృష్ణమోహన్ గారు గెలిచారు, ఎంపీ నందిగం సురేష్ గెలిచారు, జగనన్న సీఎం అయ్యాడు. జై జగన్, జై వైఎస్ఆర్ పార్టీ. గడియార స్తంభం దగ్గర 23 తారీఖున జెండా పాతనను, అందరు రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.